పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ఒక ముఖ్యమైన విషయం ఈ నెల పంతొమ్మిదవ తేదీ నాడు రథసప్తమి అంటే సూర్యుడు తన యొక్క రథం ఏదైతే ఉందో ఆ దిక్కుని మార్పు చేస్తూ ప్రయాణం చేసేటువంటి రోజు రథసప్తమి ఈ రథసప్తమి అనంతమైనటువంటి పుణ్యకోటిని ప్రసాదించేటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈరోజు సూర్యభగవానుడికి అన్నపు పరమాణాన్ని నివేదికగా పెట్టండి అదేవిధంగా ఒక నారికేల ఫలం కూడా స్వామివారికి సమర్పించండి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకని ఇంత గట్టిగా చెప్తున్నారు పెద్దానికి సిద్ధాంతి గారు మంచి ఫలితాలు ఉంటాయని మనం ఏమి చేసినా ఏమి చేయకపోయినా పేదవాడైనా కోటిశ్వరుడైనా బీదరాలైనా మహారాణి అయినా ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తారండి ఆరోగ్యం లేకపోతే ఏం చేయగలుగుతారు ఆ జీవితం సంతోషమయంగా ఉండదు కదా ఆరోగ్యం భాస్కరాతిథ్యం ఆరోగ్యానికి కారకుడు సూర్యుడు ఒక జాతకంలో ఒక సూర్యుడు ఒక్కడు బాగుంటే చాలు మిగిలిన గ్రాలు బాగున్నా బాగుండకపోయినా జీవితం ఆరోగ్యంగా బ్రహ్మాండంగా నడిచిపోగలుగుతుంది ఒకరి దగ్గర యాచించకుండా మీ పని మీరే చేసుకొని జీవితాంతం మిమ్మల్ని మీరే నడుపుకోగలుగుతారు ఎటు వాళ్ళ సహాయ సహకారాలు లేకపోయినా కానీ మీరు నిశ్చిత్తగా ఉండగలుగుతారు సూర్యభగవానుడు ప్రత్యక్షమైనటువంటి దైవం ఏకాదశి రుద్రులు ఒకడు మహానుభావుడు ఈ మధ్య కొన్ని సులువుడికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి అరిక్య ప్రధానం లాంటివి అవి కూడా కొంచెం అంతా మాత్రగానే నడుస్తున్నాయి ఇది బాధాకరమైన విషయం యాంత్రిక జీవనంలో ఉన్న మానవుడు టైంతో పాటు పరిగెత్తాల్సిన సమయంలో ఇలాంటి ఆచారాలని సాంప్రదాయాల్ని ఉపాసనని పూజా పురస్కారాలని విధి విధానంగా చేయటం చాలామందికి కష్టం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది అలాంటిది అందరూ కూడాను ఇంటిల బాధి కూడాను ఆరోజు సూర్యభగానుడు నమస్కారం చేసుకొని అన్నపురాణాన్ని స్వామివారి నివేదన పెట్టి నారికేల ఫలాన్ని సమర్పించి ఎర్రని పూలు చక్కగా పూజ గదిలో ఏ దేవుడి దగ్గర పెట్టి మనసులో మాత్రం ఈ సూర్యభగవాను అనుగ్రహం లభించాలని చెప్పని కోరుకోండి ఇందువల్ల మీకు సంపూర్ణమైనటువంటి శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుంది